वेलकम टू नाइन वाइब्स हीरोइन समंता ओ यंग हीरो तो कलसी सिनेमा चेयनुंदंट सिनी इंडस्ट्री लो मरो क्रेजी कॉम्बो तेरपैकी रानुंदी सिनी इंडस्ट्री लो हिट पेर्स तेरपै कनिपिस्तुंटे ऑडियंस एंतला इष्टपड़तारो अलागे क्रेजी पेर्स नु कूडा अंते आसक्तिगा चूसेंदुकु इष्टपड़तारो ఇప్పటికే తెలుగు చిత్రసీమలో అనుష్క శెట్టి నవీన్ పూల్ శెట్టి కాంబోలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో క్రేజీ కాంబో తెరపై సందడి చేయడానికి రెడీ అవనుందని సమాచారం అందుతుంది. అసలు విషయానికి వస్తే హీరోయిన్ సమంత డైరెక్టర్ నందిని రెడ్డి మధ్య చక్కటి బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే. కష్ట సమయాల్లో తనకు అండగా నిలిచిన సన్నిహితుల్లో నందిని రెడ్డి ఒకరని సమంత పలు సందర్భాల్లో కూడా చెప్పుకొచ్చింది. గతంలో వీరిద్దరి కాంబోలో జబర్దస్త్ తో పాటు ఓ బేబీ సినిమాలు వచ్చాయి. అయితే ఈ రెండిటిలో బాక్స్ ఆఫీస్ వద్ద జబర్దస్త్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ఓ బేబీ మాత్రం కమర్షియల్ గా హిట్ అందుకుంది. సామ్ నటనకు మంచి మార్కులు కూడా వచ్చాయి. విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. అయితే ఇప్పుడు మళ్ళీ సమంత నందిని రెడ్డి కాంబోలో మరో చిత్రం రాబోయే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందింది. ఈ సినిమాలో డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. నందిని రెడ్డి గత సినిమాల తరహాలోనే ఈ చిత్రం కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందంట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయట. ఇకపోతే నందిని రెడ్డి దర్శకత్వం వహించిన అన్ని మంచి సకునములే చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ అయింది. ఈ సినిమాలో సంతోష్ శోభన్ మాల్విక నాయర్ హీరో హీరోయిన్లుగా నటించారు. మరోవైపు రీసెంట్ గా గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాతో ఆడియన్స్ ను అలరించింది సమంత. కానీ ఇది బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం తెలుగులో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమా చేస్తుంది. ఇది లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. ఇక ఖుషీ సినిమాతో పాటు సిటాడెల్ హిందీ వెబ్ సిరీస్ లో యాక్షన్ రోల్లో నటిస్తుంది సమంత. దీనికి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించగా ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇకపోతే డీజే టిల్లు హిట్ అందుకున్న హీరో సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు స్క్వేర్ లో నటిస్తున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కనిపించనుంది. అలాగే సిద్ధు మెగాస్టార్ చిరంజీవి నటించబోయే కొత్త సినిమాలోనూ నటించే ఛాన్స్ అందుకున్నారని తెలిసింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు నైన్ వైబ్స్.